audio. ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఈరోజు వివాహ బాంధవ్య జీవితంతో ఏకమవుతున్నటువంటి అనేక మంది యవనస్తులు తన లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలని డిసైడ్ చేసుకుంటారు. అలాగే యవనస్తురాలు కూడా నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలని డిసైడ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు డిసైడ్ చేయకముందే దేవుడు అనే ఆయన మీ కొరకు లైఫ్ పార్ట్నర్ని డిసైడ్ చేశాడు. ఆ విషయం మనకే తెలుసు. అయితే దేవుడు నిర్ణయించినటువంటి వివాహాలలో ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు అన్న విషయం మనకు తెలుసు. ఆదామవ జంట కావచ్చు, అలాగే రిబ్కా ఇస్సాకు జంట కావచ్చు, చక్కగా హ్యాపీగా వాళ్ళ జీవితాంతం కలిసి ఉండి అనేక అనేక మంది జనాంగాలకు మహాతల్లిగా రిబ్కా కూడా మనకి వర్ణించడం అనేది జరిగింది. ఇక పెద్దలు నిర్ణయించిన వివాహానికి వస్తే, పెద్దలు నిర్ణయించినటువంటి వివాహాలన్నీ సక్సెస్ఫుల్ అయినాయి. వాళ్ళు కలిసి వాళ్ళిద్దరు కూడా కాపురం చేస్తున్నారని మనం చెప్పలేము, అలాగని విడిపోయారని కూడా మనం అనలేం. కారణం ఏంటి అంటే అది న్యూట్రల్. పెద్దలు చేసినటువంటి వివాహాల్లో కొంతమంది కలిసి ఉన్నారు, అలాగని కొంతమంది విడిపోయారు. అవి తప్పు అని మనం అనలేము. పెద్దలు చేసిన నిర్ణయాలు కూడా మనం తప్పు పట్టలేం. కాబట్టి అది న్యూట్రల్గా ఉంది. అలాగే ప్రేమ వివాహాల విషయానికి కూడా వస్తే, ప్రేమ వివాహాల్లో అందరూ కలిసి ఉన్నారు, అందరూ చక్కగా కాపురం చేసుకుంటున్నారని చెప్పలేము, అలాగని కాపురం చేసుకుంటలేదని కూడా మనం చెప్పలేం. కాబట్టి అది కూడా న్యూట్రల్. కాబట్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే, క్రైస్తవులు ప్రేమ వివాహం చేసుకోవచ్చా అన్న టాపిక్లోకి వెళ్తే, క్రైస్తవులు ప్రేమ వివాహాలు చేసుకోవడం పాపమా అనేటువంటి టాపిక్లోకి మనం వెళ్తే, ప్రియులరా ఒక విషయాన్ని గమనించండి, దేవుడు ప్రేమించిన ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎక్కడ కనబడదు. దేవుని ప్రేమ చాలా గొప్పది. అలాంటప్పుడు దేవుని ప్రేమ చాలా గొప్పది, దేవుడు ప్రేమకు మించిన ప్రేమ లేదు. ఇది కన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఒక టాపిక్ నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అంటే, భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దని దేవుడు చెప్పాడు. యేసుప్రభు వారు మాట్లాడుతూ, యేసుప్రభు వారు అంటూ, భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టొద్దు అన్నాడు. అలాగని మనల్ని కన్న తండ్రిని తండ్రి అని పిలవద్దా? ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, పరలోకం అందున్నటువంటి ఆ తండ్రి, ఆత్మలకు తండ్రి అయినటువంటి ఆ తండ్రి ఈ తండ్రి అని మాత్రం చెప్పద్దు. ఆ తండ్రి ఆత్మలకు తండ్రి, ఈ తండ్రి భూమి మీద నేను కన్న తండ్రి. కాబట్టి మనం విభజించే విషయంలో పొరపాటు పడుతున్నాం కనుక, మనం ఆ తండ్రిని పరలోకమందున్న ఆయనే మా నాన్నని మాత్రం అనొద్దని చెప్పాడు. అందుకని మన నాన్న నానదన్ను మనం మాత్రం అనలేదు. అలాగే దేవుని ప్రేమ గొప్పదే, అలాగే తండ్రి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ గొప్పది, ఆయన కంటే ఎక్కువ ప్రేమించకండి అన్నాడు. అంతేగాని తండ్రిని అసలు ప్రేమించొద్దు, తల్లిని అసలు ప్రేమించొద్దు అనలేదు. అలాగే ఒక యవనస్తుడు, యవనస్తురాళ్ళు, వాళ్ళు ఇరువురు మధ్యలో ప్రేమ చిగురించినప్పుడు, ఆ ప్రేమ చిగురించినప్పుడు పెద్దలు కూడా వాళ్ళ ప్రేమను అంగీకరించి వివాహం చేసిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు కూడా యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమన్నా దేవుడు కూడా యాక్సెప్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయనే జేమ్స్ లవ్ స్టోరీ. ఈ జేమ్స్ గారు ఎవరు అంటే, యాకోబు గారినే జేమ్స్ అంటారు. రైట్, ఈ యాకోబు గారినే జేమ్స్ అంటారు. కనుక యాకోబు యొక్క లవ్ స్టోరీని మీకు ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. కన్క్లూజింగ్లోకి వచ్చేస్తాను. యాకోబు గారి యొక్క తండ్రి ఇస్సాకు, రిబ్కా, వీళ్ళిరువురు కూడా యాషోబుకి యాకోబుకి మధ్యలో ఆశీర్వాదపు గొడవ వచ్చినప్పుడు, ఇక యాకోబుని ఎలాగ యాషోబు చంపేయాలన్న తలంపు కలిగి ఉన్నాడని, యాకోబుని తన మేనమామైనటువంటి లాబాను ఇంటికి ఇస్సాకు, రిబ్కా పంపించేస్తారు. పంపించిన తర్వాత అప్పుడు ఒక మాట చెప్తారు, ఏమనంటే, బాబు కానాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోదురా బాబు, ఈ కానాను కుమార్తెలో ఒక్కదాన్ని మీ అన్నయ్య అయినటువంటి యాషోబు చేసుకున్నాడు కనుక అవి వల్ల నా ప్రాణం విసుగుపోయింది, గయ్యాలి గంప అని పెద్ద కోడల కోసం చెప్తే, చిన్న కోడలు మాత్రం ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోరా బాబు, ఎందుకంటే పెద్ద కోడలు మమ్మల్ని ప్రాణం విసుకించినట్లుగా చిన్న కోడలు కూడా అలా ప్రాణం విసుకేస్తే మా బ్రతుకు వల్ల ప్రయోజనం ఏముంటుంది,
కనుక నువ్వు చిన్న కోడల విషయంలో అత్యంత జాగ్రత్త వహించు అని యాకోబుకి చెప్పి తల్లిగారైనటువంటి రెబ్కా గారు, తల్లిగారైన తండ్రి గారైనటువంటి ఇస్సాకు గారు చెప్పి పంపించేస్తారు. పంపించిన తర్వాత లాబాను ఊరుకు వస్తాడు, హారాను ప్రాంతానికి వస్తాడు. ఈ హారాను ప్రాంతానికి వచ్చిన తర్వాత సన్నివేశం అంతా కూడా మనం వివరించడానికి టైం లేదు, కానీ ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత మనకు పట్టగా 18వ వచనానికి వస్తే, ఈ 18వ వచనంలో లాభాన్ దగ్గరికి వస్తాడు. లాభాన్ దగ్గరికి వచ్చిన తర్వాత లాభానికి గొర్రెలు మేపుతూ ఉంటాడు యాకోబు. యాకోబు మేపుతున్న టైంలో ఈ లాభాను చిన్న కుమార్తె అయినటువంటి రాహీల్ని ప్రేమిస్తాడు, లవ్ చేస్తాడు. చూడండి అక్కడ 18వ వచనం, యాకోబు రాహీల్ను ప్రేమించి. ఎవరిని ప్రేమించాడు? యాకోబు రాహీల్ను ప్రేమించి. ఇంతకీ యాకోబు ఎవరు? యాకోబు ఎవరు అంటే అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. దేవుడే ఒక నరుని పేరు చెప్పి ఇదిగో పలానా వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి అని చెప్పాడంటే యాకోబు ఎంత విశ్వాసవంతుడు, లేదా ఎంత గొప్పవాడు చెప్పండి. అంత గొప్పవాడైనటువంటి వ్యక్తి రాహీలు ప్రేమించాడట. అసలు ప్రేమ వివాహాలే పాపమైనప్పుడు, రాహీలు ప్రేమించినప్పుడు యాకోబు కూడా పాపం చేసినట్లే కదా చెప్పండి. యాకోబు కూడా రాహీలను ప్రేమించడం అంటే ప్రేమించడమే పాపం అయితే, పాపమైనప్పుడు యాకోబు కూడా పాపం చేసిన వాడు అవుతాడు. కనుక ప్రేమించడం పాపం కాదు, ప్రేమించి పెళ్ళి చేసుకోకపోవడం పాపం. ఇది గమనించాలి, ప్రేమించి నువ్వు పెళ్ళి చేసుకోకపోవడమే పాపం. పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన లేకపోతే ప్రేమించక, ఆమెను పెళ్ళి చేసుకోవాలి, జీవితాంతం కలిసి ఉండాలి అనుకునేటువంటి తలంపు లేకపోతే ప్రేమించక. ప్రేమించావా, పెళ్ళి చేసుకో. యాకోబు కూడా అదే చేస్తున్నాడు. చూడండి యాకోబు లవ్ స్టోరీలో, జేమ్స్ లవ్ స్టోరీలో ఎంత యథార్థత ఉందో మేము చూపిస్తాను మీకు. ఇప్పుడు యాకోబు రాహీలను ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహీలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసేదను. ఎన్ని సంవత్సరాలు? 7 ఇయర్స్ నేను కొలువు చేస్తాను అన్నాడండి. చాలా లాంగ్ టర్మ్ అండి, చాలా లాంగ్ టర్మ్. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కొలువు చేస్తానని చెప్పాడండి. ఇక్కడ విషయాన్ని గమనించాలి, ప్రేమించాను అని అమ్మాయికి చెప్పాడో లేదో తెలియదు, కానీ ప్రేమించాను అని పెద్దలు చెప్పాడు. పెద్దలు చెప్పడమే కాకుండా పెద్దల యొక్క అంగీకారాన్ని అడుగుతున్నాడు. ఇదిగో మీ అమ్మాయిని నేను ప్రేమించాను, కనుక ఈమె నాకు ఇచ్చి పెళ్ళి చేయండి. పెళ్లి చేస్తే నేను ఈమె పెళ్ళి చేసుకోవడానికి ఒలిమిగా, అప్పుడైతే పెళ్లి కొడుకే పెళ్లి కూతురు కట్నం ఇచ్చేవాడు ఓలి అనేవారు, ఇప్పుడైతే పెళ్లి కూతురే పెళ్లి కొడుకు కట్నం ఇస్తున్నారు. కానీ అప్పటి వేరు ఇప్పుడు వేరు. కనుక అప్పుడు కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకునేవారు. కనుక ఇదిగో నీకు కట్నంగా 7 సంవత్సరాలు కొలువు చేస్తానండి. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 7 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 21వ వచనంలో, తర్వాత యాకోబు నా దినము సంపూర్ణమైనవి కనుక, ఇదిగో 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నాను, 7 సంవత్సరాలు నీ చిన్న కుమార్తె అని రాహీల కోసం నేను కొలువు చేశాను, కొలువు చేశాను కనుక నా దినములు సంపూర్తి అయినవి కనుక దయచేసి నా భార్య అద్దకు పోవునట్లు నువ్వు పర్మిషన్ ఇమ్మని తండ్రిని అడుగుతున్నాడు. అంటే అప్పటి వరకు యాకోబు రాహీల్ను ముట్టుకోలేదా? నా ప్రశ్న, యాకోబు రాహీల్ను ముట్టుకోలేదా అంటే 100% ఆమెను ముట్టుకోలేదు, ఫిజికల్గా ఏకం కాలేదు. చూసారా, ఏంటి ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత 7 సంవత్సరాల పాటు ముట్టుకోకుండా, ఆమెను అవమానపరచకుండా, ఆమెను పార్కుల లాంటా తిప్పకుండా, బళ్ళు మీద తిప్పకుండా, కార్ల మీద తిప్పకుండా, అక్కడికి ఇక్కడికి తిప్పకుండా, ఎక్కడికి తిప్పకుండా, ఏమండి ఆమెను ముట్టుకోకుండా 7 సంవత్సరాల పాటు యాకోబు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను యవనస్తులారా, ప్రేమించటం పాపం కాదు, ప్రేమించిన నువ్వు పెళ్లి చేసుకోకపోవడం పాపం, ప్రేమించిన నువ్వు అమ్మాయిని ముట్టుకోకుండా వివాహం అయ్యేంత వరకు ఆ అమ్మాయికి మబ్బు పెట్టి ఆమె మెల్లో చైనేసి, ఆ మెల్లో చైనేసిన తర్వాత ఆ అమ్మాయిని పార్క్ అంట తీసుకెళ్ళి, లేకపోతే సినిమాలంట తీసుకెళ్ళి, షికార్లంట తీసుకెళ్ళి, లేకపోతే క్రైస్తవులు అయితే ప్రార్థనలకు తీసుకెళ్ళి, ఇంకో ఈ అమ్మాయిని నేను ప్రేమించాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అందరికి పరిచయం చేసిన తర్వాత, ఏమంటే పరిచయం చేసిన తర్వాత ఆమె ఫిజికల్గా ఏకమైన తర్వాత ప్రార్థనాపూర్వకంగా, ఇదిగో ప్రార్థనాపూర్వకంగా మన ఇద్దరు ఏకమవుదాం, ప్రార్థనాపూర్వకంగా మన ఇద్దరం పాను పెక్కుదామని ఆమెకు ఒట్టేసి, ఆమెతో ఏకమైన తర్వాత
సంవత్సరమైన తర్వాత నీ ప్రవర్తన బాగాలేదు, నీ క్రియలు బాగాలేవు, నిన్ను నేను పెళ్లి చేసుకోను అనేసి ఆమెతో బ్రేకప్ చెబితే దాన్ని ఎంతవరకు వాక్యానుసారం అంటారో చెప్పండి. ఏమండి బ్రేకప్ చెప్పడానిక పెళ్లి చేసి ప్రేమించవు చెప్పు, మబ్బి పెట్టి ఆమెకు కానుకలు కొనిచ్చి ఆమెకు కావలసినన్ని కొనిచ్చి అక్కడికిక్కడికి తిరిగిన తర్వాత ఒక స్త్రీని ఒక యవనస్తురాలని నేను వదిలేస్తానని మొత్తం అలరైపోయిన తర్వాత ఆమె వదిలేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి యొక్క జీవితం ఏంటి అడుగుతారా, ఎవరన్నా అడుగుతారా చెప్పండి. ఆ ఇప్పుడు ఈరోజు ఇలాగే మోసపోయినటువంటి అనేక మంది చెల్లెమ్మలు అనేక మంది యవనస్తురాండ్రులు ఒక పురుషుడికి సర్వస్వాన్ని అర్పించిన తర్వాత ప్రేమ అనే పేరుతో మోసపోయి ప్రేమ అనే పేరుతో మాయలో పడిపోయి వాడు చేసినటువంటి మాయలకు లొంగిపోయి ఒక స్త్రీ ఆమె శీలాన్ని ఇచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకొని అన్న తర్వాత నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోతుందంటే కారణమేంటి, కారణమేంటి? 7 సంవత్సరాల పాటు యాకోబు రాహేలు ముట్టుకోకుండా ఉన్నట్లు ప్రేమించిన నువ్వు ప్రేమించిన అమ్మాయిని ముట్టుకోకుండా నువ్వు ఉండగలవా? ముట్టుకోకుండా అది నిజమైన ప్రేమ. అది ఒక యవనస్తురాలను నిజంగా పెళ్లి చేసుకోవాలనే తలంపు లేకపోతే ఎందుకు ముట్టుకుంటున్నావు? ప్రియమైన వాళ్ళరా, నువ్వు నిజంగా ఒకవేళ ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తున్నా, అబ్బాయి మాత్రం నీ మీద మోహం తీర్చుకోవడానికి మాత్రమే కొన్ని మాటలు మాట్లాడుతున్నాడని గమనించాలమ్మా చెల్లమ్మ. వాడు అవసరం తీర్చుకోవడానికి, వాడు అవసరం తీరిపోయిన తర్వాత అసహించుకుని నాకొద్దు అని 10 మంది దగ్గర నిన్ను అసహ్యముగా నిన్ను ఒక వేషిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారని దాని ప్రేమ? ప్రేమ కాదు ప్రియమైన వాళ్ళని ఆలోచించండి, అది మోహం. అందుకని ఆడపిల్లలారా, ఆడపిల్లల తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలకు చెప్తున్నాను, ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు వాక్యం చెప్తున్నారు కదా, లేకపోతే వాక్యాన్ని బోధిస్తున్నారు కదా, లేకపోతే నిజాయితీగా ఉంటున్నారు కదా, లేదా పెద్ద ఉద్యోగం చేస్తున్నారు కదా, నిజాయితీ పరుడుగా కనబడుతున్నాడు కదా అని మీరు మాత్రం ఏమాత్రం అనుకోకండి. ఎందుకంటే ఎవడి మనసులో ఎటువంటి దుర్బుద్ధి పుడుతుందో, ఎవడి మనసులో ఎటువంటి ఆలోచనలు పుడుతున్నాయో ఈరోజు ఎవరికి తెలియడం లేదు కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం, ఒక యవన ప్రాయంలోకి వచ్చేసరికి లవ్ అనేటువంటి ఈ మాయలో పడిపోయి ఈ మాయలో పడిపోయినటువంటి వీళ్ళు దేవుని ప్రేమను సైతం మర్చిపోయి దేవుని ప్రేమను సైతం కాదనుకుని ఈరోజు మాసుపోయిన తర్వాత చీ ఇటువంటి వాడని నుయ్యో గొయ్యో చూసుకుని లేకపోతే ఏ రైలు కింద తలకాయ పెట్టేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి చెల్లెమ్మలు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. నిజం కాబట్టి ఎలాట్టవ్వండి, ప్రేమించటం పాపం కాదు, ప్రేమించిన నువ్వు పెళ్ళి చేసుకోకపోవడం పాపం. ప్రేమించిన నువ్వు పెళ్ళి చేసుకుంటేనే ప్రేమించు, అది యవనస్తురాలైనా యవనస్తుడైనా. ఏమండి ప్రేమించిన నువ్వు పెళ్ళి చేసుకోకపోతే ప్రేమించక, అలా ప్రేమించటం పాపం, అలా ప్రేమించటం పాపం, అలా ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం మరాహ పాపం. కనుక గమనించండి, దేవుని యందు యథార్థంగా బ్రతకండి. దేవుని ప్రేమ కంటే మించిన ప్రేమ మరొకటి లేదని గమనించండి. దేవుని పాదాల దగ్గరికి రండి, దేవుడు మీ యొక్క జీవితాలను చక్కబెడతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి, మీ జీవితాలకు జీవితాలకు అద్భుతమైనటువంటి పరిష్కారం చూపిస్తాడు. అందరికీ వందనాలు, గాడ్ బ్లెస్ యు ఆల్. బను